పోతే నెక్స్ట్ మీ మూడు మూడు పెళ్ళిళ్ళు అయిపోయినాయి మీ పెద్ద నవీన్ పెళ్లి ఇప్పుడు చేస్తున్నారు మీరైతే మూడు పెళ్ళిళ్ళు చేస్తున్నారు నవీన్కి ఎప్పుడు చేస్తారు పెళ్ళి అసలు ఈ తరం వాళ్ళు నా క్వశ్చన్ అడిగితే స్టాప్ బ్లాక్లో భయం అవుతారు అదే చెప్తున్నా కదా ఇప్పుడు వాళ్ళు నిన్ను చూసాం కదా మళ్ళీ మమ్మల్ని కూడా అనుభవించమంటా వాళ్ళ పరిస్థితుల్లో ఉన్నారు నేను నవీన్కి ఒకటే చెప్తాను నేను సి ఇవాళ అదే చెప్తున్నాను ప్రభు ఇప్పుడు నేను పెద్దవాళ్ళు అడ్వైస్ తీసుకుని నాకు కావాల్సిన చేసేవాడిని ఇప్పుడు అడ్వైస్ తీసుకునే వాళ్ళు ఎవరు లేరు పిల్లలు వాళ్ళ బట్టి మనం వెళ్ళాలి గజం కేవలం కేవలం గజాల భూమి లక్షలు మాత్రమే నవీన్ కి నేను కోరేది ఏంటంటే ఇవాళ హీరో నుంచి నేను డైరెక్టర్ కావాలనుకున్నాడు సాయిదారం తేజ్ లాంటి మంచి ఫ్రెండ్స్ ఉన్నారు మంచి షార్ట్ ఫిల్మ్ తీశాడు ఆరు అవార్డ్స్ వచ్చాయి ఇంటర్నేషనల్ రేపు నెక్స్ట్ పెద్ద ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నాడు ఐఎమ్ గైడింగ్ హిమ్ అంతే నా బాధ్యత అమ్మాయి చెంది పిల్లలకి మన వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసి నేను వెళ్ళాలి నేను నా సంపాదించుకుంటున్నా నవీన్ పెళ్ళి అంటారా పెళ్ళి బలవంతపు పెళ్ళిళ్ళు అసలు పెళ్ళిలే జరగట్లేదు బలవంతంగా మనం పెళ్లి చేసే లెవెల్లో లేము లేదు కాబట్టి దే కెన్ చూస్ లెట్ హిమ్ చూస్ హిస్ ఓన్ వే హిస్ ఓన్ థింగ్ ఐ వాంట్ టు ఫోకస్ ఆన్ ద కెరియర్ రైట్ నౌ ఇప్పుడు పెళ్లి కాదు ప్రభూ మొగవాడికి ఆడదానికి కెరియర్ ఇప్పుడు ఇంపార్టెంట్ అవుతుంది పెళ్లి సెకండరీ కెరియర్ అనేది లైఫ్ లో అతను సెటిల్ అవ్వాలి నాకు హౌ ఇస్ ద లివింగ్ రిలేషన్షిప్ ప్రెసెంట్లీ విత్ పవిత్ర లోకేషన్ హౌ యు పీపుల్ ఆర్ ఎంజాయింగ్ ద లైఫ్ సి ఎంజాయింగ్ అంటే మీనింగ్ తోడు తోడు ఇద్దరు తను బిజీగానే ఉంది ఆర్టిస్ట్గా నేను బిజీగా ఉన్నాను పీస్ ఆఫ్ మైండ్ కావాలి ఫస్ట్ ఇద్దరు కలిసి ఉన్నప్పుడు నువ్వు గంటల గంటలు మాట్లాడకాలి ఇద్దరు కామ్గా కూర్చున్నా ఆ ఇద్దరిలో ఆ పీస్ కావాలి ఆ పీస్ ఉంది విఆర్ హ్యాపీ ఇంకా భవిష్యత్తు ఉంది విఆర్ స్టిల్ యంగ్ ఇవాళ యునైటెడ్ నేషన్స్ ప్రకారం వరల్డ్ ఆల్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం సిక్స్టీ ఆర్ యంగ్ సెవెంటీ ఆర్ మిడిల్ ఏజ్ ఓల్డ్ ఏజ్ అంటే ఇప్పుడు సో యుంగ్ ఐఎమ్ యంగ్ లుకింగ్ కాబట్టి బహుశాహికం పెళ్ళిళ్ళన్నీ కూడా నలభై యాభై ఏళ్లకే జరుగుతాయో నేను అనుకుంటున్నాను సో వి ఆర్ వెరీ హ్యాపీ అండ్ వీ ఇంటెంట్ బి హ్యాపీ ఎందుకంటే రెండు పక్కల వేరే ఉద్దేశాలు లేవు ఎవరు డబ్బుల కోసమో లేకపోతే ఏదో